Every match that you play is important. Every series is huge. It's not like we lose the series and you guys are going to say nothing to us. You know, so everything is important when you play for the country, and we don't like to differentiate. We simply want to do well as a team, and whatever the conditions we play at, whatever combination that we need to play, we do that accordingly. Keeping in mind that winning is the most important thing, and for that, you know, everyone is on the same page. Whether we play in India, whether we play away from India, regardless of the opposition we play, we want to maintain our consistency as a team, and that has worked for us because we are not differentiating, you know, anything in terms of where we are playing, how we are playing, what team we are playing against. We just want to play good cricket as a team, and you know, the results take care of itself if you play good cricket anywhere in the world. It's not like in India you can get away by playing bad cricket. So the eventual goal is to respect the sport, respect the skill sets that we have, and try to execute that in every condition and every situation that we are in. నాకు కూడా రెస్ట్ కావాలి, నేనేమి రోబోను కాదు, నా చర్మాన్ని కోస్తే రక్తమే వస్తుంది. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో తెలుసా? టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. శ్రీలంకతో కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ బుధవారం మీడియాతో మాట్లాడాడు. నాకు అవసరమైనప్పుడు విశ్రాంతి అడుగుతా. ఓ ప్లేయర్ ఎంత పనిభారాన్ని మోస్తున్నాడన్న దానిపై రెస్ట్ ఇవ్వడం ఆధారపడి ఉంటుంది, అది ఒక్కో ప్లేయర్ కు ఒక్కోలా ఉంటుంది అని కోహ్లీ అన్నాడు. అసలు కోహ్లీ నోటి వెంట ఈ సమాధానం ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఎందుకు అన్న ప్రశ్నపై కోహ్లీ పై విధంగా స్పందించాడు. తన ఫిట్నెస్ ను మళ్లీ మెరుగుపరుచుకునేందుకు పాండ్యా రెస్ట్ కోరాడని కోహ్లీ ఈ సందర్భంగా చెప్పాడు. చాలా క్రికెట్ ఆడుతున్నాం, అలాంటప్పుడు మన ప్రిపరేషన్ లో ఎంత నాణ్యత ఉందో చూసుకోవాలి, ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది కాదని పాండ్యా అన్నాడు. దీంతో పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయమేనని అనుకుంటున్నా. ప్రతి క్రికెటర్ ఏడాదిలో 40 మ్యాచ్లు మాత్రమే ఆడగలడు, అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడితే అతడికి విశ్రాంతి అవసరమే అని కోహ్లీ అన్నాడు. ఈ నేపథ్యంలోనే పాండ్యాకు కాస్త విశ్రాంతి ఇచ్చాం. పనిభారం ఎక్కువగా ఉన్న ప్లేయర్స్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చెప్పాలంటే నేను కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడాను, నాకు కూడా ప్రస్తుతం కాస్త విరామం కావాలి అని కోహ్లీ అన్నాడు. అయితే లంకతో సిరీస్ ను మేము తేలికగా తీసుకోవడం లేదు, అందుకే ప్రతి మ్యాచ్ మాకు ముఖ్యమైన భావించి ఈ సిరీస్ నుంచి నేను తప్పుకోలేదు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆడడం నేర్చుకుంటేనే విజయం సాధిస్తాం. ప్రతి మ్యాచ్ ప్రతి సిరీస్ ముఖ్యమే. ఒకవేళ మేము ఈ సిరీస్ ఓడిపోతే మీడియా మమ్మల్ని వదలదు అని కోహ్లీ తెలిపాడు. శ్రీలంకతో ఎక్కువగా క్రికెట్ మ్యాచ్లు ఆడుతుండడంపై కోహ్లీ స్పందించాడు. ఫ్యాన్స్ బోర్ ఫీల్ అవడాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని, వాళ్లను కోల్పోవడం తమకు ఇష్టం లేదని కోహ్లీ అన్నాడు. ఇక ఇదిలా ఉంటే తొలి టెస్ట్ కు ఆతిథ్యం ఇస్తున్న కోల్కతాలో వర్షం పడుతుండటంతో బుధవారం 2 జట్లు ప్రాక్టీస్ కు దూరంగా ఉన్నాయి. పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా తెలుగు.